हाई फ्रेंड्स वेलकम टू मई चैनल रामय्य टेलर ఈరోజు మనోడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అండి ఇది ఈ బ్యాక్ పార్ట్ మనం లైనింగ్ అటాచ్ చేసుకొని మనం బ్యాక్ దాట్ కుట్టుకొని మనం బ్యాక్ మనకి హెమ్మింగ్ బట్టి కుట్టుకొని మనం బ్యాక్ ఓపెన్ కాబట్టి బ్యాక్ ఉక్స్ బట్టి కాదా బట్టి కూడా మనం కుట్టుకొని చూద్దామండి మనం ఫ్రెండ్స్ మనం ఈ యొక్క లైనింగ్ని మనం ఇలా తీసేసుకోవాలండి మనం తీసేసుకొని మనం ఫ్రెండ్స్ మనం ఇలా పెట్టుకోవాలండి ఇప్పుడు ఇది ఇలా పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ మనం ఈ లైనింగ్ని మనం దీన్ని మనం ఇలా తిప్పుకోవాలండి మనం ఇలా తిప్పుకొని ఇప్పుడు మన నెక్ అనేది మనకి ఇలా సమానంగా వచ్చేటట్టు చూసుకొని మనం ఈ యొక్క లైనింగ్ని అయితే మనం మనం పర్చేసి కుట్టుకోవాలండి మనం ఇలా పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్నప్పుడు మనకి రెండు సమానంగా రావాలండి మనకి ఎదురెదురు ఉన్నప్పుడే మనకి ఉల్టా సీదా పడవండి ఏటికి వాటికి కుట్టినట్టయితే మనకు ఒక్కోసారి మనకి అర్థం కాకుండా మనం మారొచ్చు కుట్టినప్పుడు మళ్ళీ మనం ఇప్పుకోవాల్సి ఉంటుంది అలా కాకుండా మనం ఇలా పెట్టుకొని కుట్టుకున్నట్టయితే మనకి ఉల్టా సీదా పడదండి చాలా నీట్గా వస్తుందండి ఫ్రెండ్స్ మనం లైనింగ్ మనం ఇక్కడి నుంచి మనం అటాచ్ చేసుకుందామండి ఇలా ఫ్రీగా మనం కుట్టుకోవాలండి పక్క కూడా వన్ సైడ్ పారా పట్టుకొని కుట్టుకోవాలండి ఇలా ఫ్రీగా మనం టేబుల్ పైన మనం గట్టి పట్టుకోకుండా మనం మన క్లాత్ని మనం వదులుకొని కుట్టుకోవాలండి ఇలాగా ఫ్రీగా మనం ఇంకోటి కూడా మనం కుట్టుకోవాలండి మనం దాన్ని కూడా మనం ఇలా చూసుకోవాలండి ఇలా చూసుకొని మనం కుట్టుకోవాలండి మనం దీన్ని ఇటు నుంచి కుట్టుకోవాలండి ఇప్పుడు మనం మనం బ్యాక్ పార్ట్ మనకి పట్టి కానీ కుట్టాలండి ఇలా కూడా లైనింగ్ని ఇలా మనం అటాచ్ చేసుకోవాలండి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మనం ఒరిజినల్ క్లాత్ని కటింగ్ చేసుకోవాలండి మనం బ్లౌజ్ అంతా కూడా మనం ఒకే విధంగా వచ్చేలా మనం ఈ యొక్క లైనింగ్తో సమానంగా కటింగ్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లైనింగ్తో సమానంగా ఒరిజినల్ క్లాత్ని కట్ చేసుకున్నాం కదా మనం ఇప్పుడు మనం ఈ దాట్ కుట్టుకోవాలండి మనం దాట్స్ కుట్టుకుందాం అండి ఇప్పుడు మనం ఇలా పెట్టేసి ముందు మనం ఈ దాట్ కుట్టుకోవాలండి ఇంకొక దాట్ కూడా మనం కుట్టుకుందామండి మనం కట్స్ పెట్టుకున్నాం కదా ఇక్కడ ఈ నుంచి మనం చూసుకొని మనం కుట్టుకోవాలండి ఇప్పుడు మనం దీన్ని కుట్టేటప్పుడు మనం ఈ యొక్క కుట్టిన దాట్ ఉంది కదా దీన్ని ఇలా పెట్టుకొని మనం మార్క్తో మనం మనం ఒక గుర్తు పెట్టుకోవచ్చు అండి గుర్తుకొని కుట్టు సేమ్ వచ్చేటట్టు కుట్టుకోవాలండి ఫ్రెండ్స్ మనం ఈ రెండు దాట్లు కూడా కుట్టుకున్నాం కదా మనం బ్యాక్ మనం పట్టి అనేది మనం కుట్టుకోవాలండి హెమ్మింగ్ పట్టి కోసం ఇలా ఇలా పెట్టుకొని కుట్టుకోవాలండి చిన్న ఫోల్డ్స్ ఇలా పెట్టుకోవాలండి మనం ఇక్కడ దాటి దగ్గర ఇంకొకటి కూడా కుడతామండి ఇలా పెట్టుకోవాలా పెట్టుకొని మనం ఫ్రెండ్స్ మనం ఇలా పెట్టుకోవాలండి ఇక్కడ కూడా మనం మనం దాటి దగ్గర చిన్న ఫోల్డ్స్ పెట్టుకోవాలండి తర్వాత మనం ఈ యొక్క లైనింగ్ పైన కుట్టేసుకోవాలండి మనం కుట్టినాం కదా ఇప్పుడు దీన్ని మనం మనం ఇలా మలుచుకోవాలండి లోపల మలుచుకొని మనకి పట్టి సమానంగా వచ్చే విధంగా చూసుకొని మనం ఒక హాఫ్ ఇంచ్ వచ్చే విధంగా చూసుకొని మనం ఇలా కుట్టుకోవాలండి లైనింగ్ని మళ్ళీ
ఒకే విధంగా చాలా మంది పట్టి మలుచుకొని కుట్టుకోవాలా. షేప్ యాస్టీస్గా ఇది కూడా అంతే కుట్టాలండి. దీన్ని కూడా ఇలా చూసుకొని మనం బ్యాక్ మనం హెమ్మింగ్ పట్టి కోసం మనం ఇలా కుట్టుకున్నామండి. మనం ఇక్కడ కుట్టేసుకోవాలండి. దీనికి కూడా మనం ఇలా కుట్టేసుకోవాలా. ఎక్స్ట్రా ఉన్నాయి, కటింగ్ చేసుకోవాలండి. మనం ఇటు సైడ్ మనకి కాజాలు వస్తాయండి. కాజాలు పట్టి కోసం మనం ఇలా పెట్టుకొని కుట్టుకోవాలండి. ఫ్రెండ్స్ ఇలా తీసేసుకొని మనం మనకు కావాల్సినంత చూసుకొని మనం ఒక ఇంచ ఎడల్పు ఉండే విధంగా చూసుకొని మనం దీన్ని మనం కుట్టేసుకోవాలండి. ఈ కొస పైన కుట్టేసుకోవాలండి. మనం దీన్ని ఇలా మలిచేసుకోవాలండి. కచ్చని లోపలికి ఇలా మలుచుకోవాలా. ఇలా తిప్పుకొని మలుచుకొని మనం కుట్టుకోవాలండి. ఇంకో కుట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం కాజాలు మనం పట్టి కుట్టినాం. మనం ఉక్స్ పట్టి కుట్టుకుందామండి. ఫ్రెండ్స్ మనం ఉక్స్ పట్టి కుట్టుకుందాం. మనం ఇలా పెట్టేసుకొని మనం ఇప్పుడు ఒక కుట్టేసుకోవాలండి ఈ లైనింగ్ పైన. మళ్ళీ మనం ఒక 1/3 ఇంచ్ ఎడల్పు ఉండే విధంగా చూసుకొని మనం ఉక్స్ పట్టిని మనం ఇలా మనం మలిచి కుట్టుకోవాలండి. లోపలికి ఇలా మలి తీసుకోవాలండి ఇది కచ్చని. ఫ్రెండ్స్ మనం ఈరోజు మనం వీడియోలో మనం లైనింగ్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ మనం లైనింగ్ అటాచ్ చేసి మనం ఈ యొక్క ఉక్స్ పట్టీలు మనం కాజా పట్టీలు మనం బ్యాక్ పట్టీలు అన్నీ కూడా మనం కుట్టేది చాలా ఈజీగా మీకు అర్థం చూపించండి. ఫ్రెండ్స్ మరి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.